నమస్కారం నర్సిరెడ్డి గారు. నమస్తేనండి. వెల్కమ్ టు ప్రచన్ మీడియా. ఎలా బాగున్నారా? సార్ ఏంటి సంగతులు? బాగే. మొత్తం ఆయుర్వేదం గురించే ప్రచారం, మొత్తం ప్రజలకి ప్రచారం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు. చాలా మీకు కృతజ్ఞతలు. అయితే నర్సిరెడ్డి గారు, ఇప్పుడు ఇటీవల కాలంలో అంటే చాలా కాలం నుంచి వేధిస్తున్న ప్రశ్న ఒకటి, మోకాలు నొప్పులు, ఆర్థరైటిస్ ప్రధానంగా చాలా ఇబ్బంది పెడుతున్న సమస్య. ఈ సమస్యతో 20 ఏళ్ళ వరకు కూడా బాధపడుతున్నారు. అసలు ఎందుకు అసలు మోకాలు నొప్పులు ఎంతగా అటాక్ అవడానికి? పూర్వం ఆలోచిస్తే పూర్వీకులకు అలా ఉండేవి కాదు. మనం పుస్తకాల్లో చదువుతున్నాం, అంతా చూస్తున్నాం. పూర్వీకులు మన మా ఫాదర్స్ వాళ్ళు అని చూస్తే మోకాలు నొప్పులు అంతగా అనేవారు కాదు. అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో ఈ యొక్క సమస్య బాగా పెరిగిపోయింది. ఈ మోకాళ్ళతో సమస్య పెరిగిపోవడం వల్ల కొంతమంది ఆపరేషన్ అవసరమని, ఆఖరు లేకుండా ఆపరేషన్ లేకుండానే దీనికి చికిత్స విధానం ఉందని చెబుతుంటున్నారు. ఆయుర్వేదంలో అక్కర్లేదంటారు, డాక్టర్లు కావాలంటారు. ఇవన్నీ దీనికి ఈ సమస్యపై మీ స్పందన ఏంటి? మీరు ఎట్లా చెప్తారు? వివరణ ఇవ్వగలరా? కంపల్సరీ అండి. ఇప్పుడు మనకు విటమిన్ డి లోపం వల్ల సమస్యలన్నీ ఎదురవుతున్నాయి. మరి విటమిన్ డి పూర్వకాలంలో లేదా అంటే, పూర్వకాలం విటమిన్ డి లోపము అంటే చాలా వరకు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, ఎండలో తిరిగేవాళ్ళు, వాళ్ళకు ఆ పూర్వం వాళ్ళకు మాత్రం కేవలము మొక్కలు మాత్రమే అరిగేది. ఈ భుజాలు అరగడం కానీ, వెన్నుపూసలు అరగడం కానీ, తుంటెముకలు అరగడం కానీ ఇవన్నీ ఉండేది కాదు. అవి కూడా 50-60 ఏళ్ళ తర్వాత. అయితే ఈ మధ్య కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు సర్వే చేసినప్పుడు 180 మందికి విటమిన్ డి లోపం ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించారు. అయితే విటమిన్ డి లోపం ఉన్నప్పుడు కాల్షియం శరీరం తీసుకోదు, తర్వాత ఇన్సులిన్ కూడా తీసుకోదు, తర్వాత రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. విటమిన్ డి పాత్ర చాలా ముఖ్యమైనది. మనకు విటమిన్ డి మనకు 70% ఉదయం పూట 6-7 మధ్యలో మనం ఎండలో ఉన్నప్పుడు విటమిన్ డి బాడీ అబ్జర్వ్ చేస్తుంది. తర్వాత ఆడవాళ్ళు 75% ఉండలేరు కాబట్టి ఆహారం ద్వారా వాళ్ళు సంపూర్తి చేసుకోవాలి. మరి ఆడవాళ్ళు చిరుధాన్యాలలో విటమిన్ డి ఉంటుంది, ఆవు నెయ్యిలో ఉంటుంది, పుట్టగొడుగులలో ఉంటుంది, కరివేపాకులో కూడా విటమిన్ డి ఉంటుంది. కరివేపాకు పచ్చడి కానీ, కరివేపాకు ఎక్కువ వాడటం వల్ల కానీ మనకు విటమిన్ డి పాత్ర లేకుండా మనం కాల్షియం ఎంత తీసుకున్నా అది వేస్ట్గానే వెళ్ళిపోతుంది తప్ప శరీరానికి ఉపయోగపడదు. అందువల్ల కంపల్సరీ విటమిన్ డి పాత్ర మనం సంపూర్తి చేసుకోవాలి. చేసుకొని మనం మళ్ళీ దానికి తోడుగా కాల్షియం ఆహారం తీసుకోవాలి. కాల్షియంలో మనకు అత్యధికంగా మనకు మునగ చెట్టులో మనకు సరిపోయేంత కాల్షియం ఉంటుంది. మనకు మునగాకులు చాలామంది ఓన్లీ కాయలు తినడమే తెలుసు కానీ ఆకును పప్పులో వేసుకోవడం కానీ, ఆకును ఒక 1-2 రోజులు నీడ కారబెట్టి పొడి చేసుకొని మనము నీళ్ళలో కలుపుకొని తీసుకున్నట్టు ఉంటే కాల్షియం మనకు సరిపోయేంత వస్తుంది. తర్వాత విటమిన్ ఏ ఉంటుంది, ఏం చేస్తుందంటే కంటి చూపు మెరుగు చేస్తుంది, మన కంటి చూపు రికవర్ అవుతుంది, ఇటు కాల్షియం వస్తుంది. ఈ విధంగా మనకు తర్వాత మనకు ఈ చింతగింజలలో కూడా మనకు సరిపోయేంత కాల్షియం ఉంటుంది. తర్వాత నువ్వులలో కూడా కాల్షియం ఉంటుంది. నువ్వులు రోజు తినకూడదు, వారానికి 1-3 సార్లు తింటే సరిపోదు. మరి నువ్వులు ఎక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే కొంచెం వేడి పెరుగుతుంది. అందువల్ల నువ్వులు వారానికి 2-3 లడ్డూలు లాంటివి మనము నువ్వులతో తినడం వల్ల కూడా మనకు సరిపోయేంత కాల్షియం వస్తుంది. ఈ కాల్షియం బాడీ తీసుకున్నప్పుడు ఈ ఎముకల పటిష్టత పెరుగుతుంది. అట్లాగే దానితో పాటుగా మనకు బజార్లో మహాబీర గింజలు దొరుకుతాయి. ఆ మహాబీర గింజలు మనకు 100 నుంచి 150 రూపాయల కేజీ దొరుకుతుంది. మనం అవి 1/2 కేజీ తీసుకున్నట్టయితే రోజు 1 చెంచా సబ్జ గింజలు నానబెట్టుకొని మనం తాగినట్లయితే ఈ అరిగిపోయిన కీళ్ళల్లో గుజ్జు తయారవుతుంది. అది మన ఓపికతోని మనం కంపల్సరీ చేసినప్పుడు మంచి ఫలితం కనబడుతుంటుంది. చాలామంది కొందరు ఆపరేషన్లు కూడా చేసుకుంటారు. ఆ ఆపరేషన్ అనేది లక్షలలో కావాలి, పేదవాడికి అందుబాటులో ఉండదు, పేదవాడు ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితి వస్తుంది.
మరి 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 దీంతోనే తగ్గుతుందా అని చెప్పి అంటే కంపల్సరీ తగ్గుతుంది. ఎంతో మందిని నేను ప్రాక్టికల్గా చెప్పగలను. నాకు కూడా వెన్నుపూస డిస్కులు అరిగినాయి, ముఖాలు అరిగినాయి, ఇవన్నీ అరిగినా కూడా నేను ఇవన్నీ చేసి అలా నాకు 68 ఏళ్ళు ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. అయితే ఆపరేషన్ లేకుండానే ఇది నయం చేసుకోవచ్చు అంటే ఆపరేషన్ లేకుండానే దీన్ని నయం చేసుకోవచ్చు అంట? చేసుకోవచ్చు, మనకు కొద్దిగా టైం ఒప్పుతో చేసుకోవాలి. అట్లాగే మనకు చింతగింజలలో కాల్షియం సరిపోయింది ఉంటుంది. మనకు ఊర్లలోకి వెళ్తే చింతగింజలు 15-20 రూపాయలకే తీసుకెళ్తారు. అదే చింతగింజలు దాన్ని పొడి చేసి మనకు ఆయుర్వేద షాపులలో నాన్న పొడి తయారు చేసుకుని 100 గ్రాముల ప్యాకింగ్ 80 రూపాయలు అంటే 800 రూపాయల కిలో పడుతుంది. అంటే ఇక్కడ 20 రూపాయల కిలో అయితే అక్కడ 800 పడుతుంది. అట్లా అవసరం లేదు, మనం కొద్దిగా వేయించుకొని ఇసురాయిలు ఇసురుకున్నటువంటి ఆ పొట్టంతా ఉడిపోతుంది. అవి రోజు 5 నుంచి 10 గింజలు మనం రాత్రి నానబెట్టుకొని ఉదయం కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మనం తిన్నట్లయితే మనకు సరిపోయేంత కాల్షియం వస్తుంది. ఇది మరి మీరు అడగవచ్చు, మీకు మరి కాల్షియం ఉన్న ఆహారాలు మరి ఇవన్నీ చెప్తారు కదా, మరి ఇవన్నీ తినాలని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అన్ని తినవసరం లేదు. ఇప్పుడు ఈ కాల్షియం ఉన్నా ఏమి ఎన్నే ఉన్నదని ఎన్నెళ్ళలో ఉంటుంది కాల్షియం అనే ఉద్దేశంగానే అన్నీ చెప్తున్నా కానీ ఏ ఒక్కటి తిన్నా చాలు, ఓన్లీ మునగాకు తిన్నా చాలు, ఓన్లీ చింతగింజలు తిన్నా చాలు. ఇప్పుడు మునగాకు ఎలాగా ఎట్లా వాడుకుంటే మేలంటారు దాన్ని, దాన్ని వాడే విధానం? దాన్ని చాలామంది మునగ కాయలే వాడతారు కానీ ఆకు వాడే విధానం తెలియదు. మనం పప్పులలో కంపల్సరీ కొంత మునగాకు వేయడం వల్ల మనకు సరిపోయేంత కాల్షియం వస్తుంది. తర్వాత మునగాకును 10 కిలోల వరకు మనం చెట్టు ఉన్న దగ్గర తీసుకొని వచ్చి నీడ కారబెట్టి పొడి కొట్టుకొని ఆ పొడి వస్త్రగ్రహం బట్టి ఒక్కొక్క కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో ఒక చెంచా వేసుకొని ఒక టీ స్పూన్ వేసుకొని మనం తాగినట్లుంటే మనకు కాల్షియం లోపం ఉండదు. అట్లా మనం తగ్గించుకునే అవకాశం. ఇప్పుడు ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు బాగా వాకింగ్ చేయొచ్చు అంటారా? వాకింగ్ చేస్తే ఇంకా సమస్య పెరుగుతుంది, వాకింగ్ చేయకూడదు. కాకుంటే ఇప్పుడు మనకు ఒంటింట్లో చిట్కా ఒకటి ఉంది, మనం ఒక 4-5 ఎల్లిపాయలు తీసుకొని మెత్తగా దంచి ఒక గుడ్డలు పెట్టి ఆ రసము ఏదైతే నొప్పులు, మొకాల నొప్పులు కానీ, భుజాల నొప్పులు కానీ, ఎముకలు అరిగిన నొప్పి కానీ, తలనొప్పి కానీ ఏదున్నా మనం ఆ డైరెక్ట్ పెడితే మాత్రం పొక్కులు వస్తాయి. అట్లా కాకుండా మెత్తగా దంచినది ఒక గుడ్డలో పెట్టి ఆ రసం రుద్దాలి. రుద్దితే ఏ నొప్పులైనా మనకు మొఖాల నొప్పులు కానీ ఏమైనా కూడా ఒక 3-4 రోజుల్లో తగ్గిపోయే అవకాశం ఉంది. మనకు ఈ జండుబాము కంటే కూడా ఎల్లిపాయ రసం బాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఆపరేషన్ లేకుండా కూడా తగ్గించుకోవచ్చు, మొఖాల నొప్పులు తగ్గించుకోవచ్చు. అయితే ఇట్లా కొన్ని మేము 100ల మందికి సలహాలు ఇచ్చినాము, 60-70-80 ఏళ్ళ వాళ్ళకు కూడా సలహా ఇచ్చినాము. వాళ్ళంతా తగ్గిందని చెప్పి చెప్పడం వల్ల ఇక మా సంతోషము, ఎందుకంటే తక్కువ ఖర్చుతోనే తగ్గిపోయింది కాబట్టి మేము ఎంతో సంతోషపడము. ప్రతి ఒక్కరు కూడా సాధ్యమే, ఈ ఆపరేషన్ లేకుండా మనం తగ్గించుకోవడం మా చేతిలోనే ఉంది. కాబట్టి అందరూ కూడా దీన్ని క్షుణ్ణంగా తెలుసుకొని కరెక్ట్గా వాడితే మనం ఆపరేషన్ అవసరం ఉండదు, టాబ్లెట్ వాడే అవసరం ఉండదు. కొంతమంది కీళ్ళ నొప్పులకు నొప్పి భరించలేక అలోపతి పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అలా వాడిన వాళ్ళకు కిడ్నీ ఫెయిల్ అయిన కేసులు కూడా మనకు ఎన్నో ఎదురైనాయి. ఎదురైతే మేము మళ్ళీ వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అయితే పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఇప్పుడు నేను చెప్పిన విధంగా వాడినట్టు ఉంటే తక్కువ ఖర్చుతో పేదవాడికి కూడా అందుబాటులో ఉంటుంది. పేదవాడికి కూడా నేను 15 గ్రామాలు తిరిగి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ చింతగింజలు మీరు అమ్మకండి, మీరు ఇది తినడం వల్ల కాల్షియం వస్తుందని చెప్పి 15 గ్రామాలు తిరిగి చెప్తే ఆ 15 గ్రామాలలో ఇంకో 15 గ్రామాలలో ప్రచారం చేశారు. అట్లా మా చుట్టుపక్కల ఒక 30 గ్రామాల వరకు ఇప్పుడు ఒక్క చింతగింజ కూడా అమ్మకుండా వాళ్ళే వాడుకుంటున్నారు. అంత ప్రయోజనం ఉంటుంది, ఆ ప్రయోజనం వాళ్ళు కూడా తెలిసిపోయింది. మామూలుగా ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి అలోపతి వల్ల. అలాగే ఆయుర్వేదం తీసుకోవడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? ఏమి రావు. అలోపతి వాడటం వల్ల మనకు ఎన్నో సమస్యలు వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, ఖర్చు పెరుగుతుంది.
తర్వాత మనకు ఆయుర్వేదం వాడటం వల్ల చింతగింజలే ఉందండి మన ఇంట్లో దొరికేటివి. ఇప్పుడు మనం ఇప్పుడు మునగాకు చెట్టు ఇంటి ముందు పెట్టుకుంటే మనకు జిడ్డు దొరికేది. ఇట్లా మనం సున్నం కింద కాస్ట్ ఉండదు. ఈ ఇప్పుడు మనకు చీఫ్లో తక్కువ రేట్లో అయిపోతుంది. ఇట్లయితే మీరు అదే అలోపతి మందులు కానీ ఆపరేషన్ కానీ చేసుకున్నట్టుంటే ఖర్చు పెరుగుతుంది, పేదవాడికి అందుబాటులో ఉండదు, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. మరి అయితే మనం తమలపాకులో ఇంకోటి తమలపాకులో కూడా కాల్షియం ఉంటుంది. తర్వాత తమలపాకులో కొంచెం ఒక పెసరగింజ అంత సున్నము. మరి ఆ సున్నము ఎలా అంటే బజార్లో దొరికేది సున్నమే కాదు, ఏదేదో కెమికల్స్తో తయారు చేస్తారు. ఫార్మ్కు వాడే సున్నం కాకుండా ఈ కల్లీలు అంటే సున్నం రాలు దొరుకుతాయి, దాన్ని కాల్చి సున్నం చేసింది అది సరి అయిన సున్నము. ఆ సున్నము మనము కొద్దిగా పెసరగింజ అంత రెండు తమలపాకులో పెట్టుకుని తిన్నట్టుంటే కూడా మనకు కాల్షియం సరిపోయేంత వస్తుంది. ఇంకోటి సున్నం యొక్క గొప్పతనం ఏంటంటే మనకు వాతాన్ని హరిస్తుంది, తర్వాత మనకు కాల్షియం సరిపోయేంత వస్తుంది. అందువల్ల ఈ మనకు తమలపాకులు అంతటి దొరుకుతాయి, మనము సున్నం కూడా సేకరించుకున్నట్టుంటే ఈ సున్నం తినడం వల్ల కూడా మనకు బాడీకి సరిపోయేంత కాల్షియం అందుతుంది. ఎముకల సమస్య మనకు తక్కువలో ఆయుర్వేదంలో చాలా తక్కువలో చీఫ్లు పేదవాడికి అందుబాటులో ఉంటుంది కాబట్టి అందరూ కూడా దీన్ని ఆచరించి కొద్దిగా అవగాహన పెంచుకొని ఆచరించి ప్రతి ఒక్కరు కూడా భయపడకుండా కొద్ది ఓపికతోని ఆచరించినట్లుంటే మనమే తగ్గించుకోవచ్చు. మన హాస్పిటల్ మన ఆరోగ్యాన్ని మనం కాపాడు, మన ఆరోగ్యం మనమే కాపాడు, మన చేతుల్లో మాత్రమే ఉంది. అవును మన చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ నర్స్ రెడ్డి గారు, మా స్టూడియోకి వచ్చినందుకు నమస్కారాలు. నమస్కారం. చాలా వందనాలు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.